ఐవిఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ పదిహేను నుండి మే పదిహేను వరకు రమగారు నమస్తే నమస్తే జయ రమగారు మంచి దయ్యం కథ మంచి దయ్యం కథలు మంచిదయ్య అంటే నిద్రలో రాకూడదు రాకూడదు అది భయపడకూడదు మళ్ళీ చందమామ కథ ఒకటి చెప్తా పూర్వం ఒక పల్లెటూరులో భార్యా భర్త ఉండేవాళ్ళు వీళ్ళకి పాపం ఏమీ పొలం లేదు పుట్టలేదు అలా ఎత్తబంది ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా అవునండి ఏదో ఇల్లు వాకిలి లేకుండా ఏదో పెళ్లి చేసుకుంటారు ఎట్లా కొట్లా ఎవరింట్లోనో ఉంటారు ఏదో పని ఉండే ఉండేవాళ్ళు ఇప్పటికీ ఎన్ని వేల లక్షల మంది ఉండుంటారో అవును ఏమీ లేని వాళ్ళు కాకపోతే ఆ ఊళ్ళు పొలం పుట్రా లేని వాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళే ఓ అందరికీ ఎంతో కొంత కొడ్ర ఏదో ఒకటి నాలుగు మొక్కలు వేసుకుని రెండు కాయలు కోసుకునేందుకు అవకాశం ఉంది అందరికి వీళ్ళకి పాపం ఏం లేదు వాళ్ళ తోటలో వీళ్ళ దొడ్లో వాళ్ళ పొలంలో వీళ్ళ వాకిట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు తిండికి లోటు ఏం లేదు పని చేసుకుంటే తిండి ఓకే రెక్కాడితే కానీ డొక్కాడదు అనమాట సరే మన చేలో ఉంది సంవత్సరం తిరిగేసరికి ఓ పది బస్తాలు వస్తాయి ఆ ఆశ లేదు పాపం వీళ్ళకి ఏదైనా పొలం కుట్ర ఏర్పరచుకోవాలని కోరిక సరే ఏం చేస్తారు అలాగే వాళ్ళు ఓసారి ఒక పక్క పొలంలో పక్క ఊళ్ళో ఉన్న పొలంలో ఊరు మన నూరు పిళ్ళైతే సాయానికి రమ్మన్నారు భార్య భర్త వెళ్ళారు వెళ్ళాకేమైంది వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి అలా ఇద్దరు కలిసి నలుగురు మనుషులు పనిచేశారు వాళ్ళు ఏం చేశారు నూర్పిళ్ళల్లో కళ్ళాలు నూర్చేటప్పుడు ఇట్లా ఇలా పైనుంచి ఏమంటారు తూర్పార పట్టడం అంటారు పైకి కుప్ప మీద ఎక్కి పై నుంచి ఆ చేటతోటి ఇట్లా ఇట్లా అంటే ధూళ్ళెంతా పోయి ఒడ్డు రాసి కింద పడుతుంది అవును ఈ ఎగిరిపోయినవన్నీ ఏమన్నారు వాళ్ళు మామూలుగా మేము అవన్నీ ఏరుకుంటాము పాపం మీరు ఇంత పని చేశారు కదా ధాన్యం మేము పట్టుకెళ్ళిపోతాం అవన్నీ చక్కగా పరిగేరుకోవటం అంటారు దాన్ని చుట్టూతో అట్లా అట్లా రాలి పడతాయి పరిగంతా మీరే ఏరుకోండి రెండు రోజులు కష్టపడి ఏరుకోండి ఈ ఒడ్డు చాలా మంచిది మంచి తీపి పెద్ద గింజలవి సరే రోజు కూలి ఇచ్చారు పరిగేరుకునే పని పెట్టుకున్నారు వీళ్ళు రెండు రోజులు ఏరితే బాగా అన్ని ధాన్యం వచ్చినాయి ఇంటికి వెళ్ళాక దంపితే అది ఎంత తీయటి గింజ ఎంతో బాగుంది ఆరపోసుకున్నారు సరే పది రోజులు తిండికి వస్తాయి కదా ఏమంది భార్య ఏమయ్యా ఇప్పటిదాకా ఏనాడు మనకి ఏ రోజు తిండి ఆ రోజు తప్ప పది రోజులు ఉంచుకునే తిండి ఒక్కనాడు రాల ఫస్ట్ టైం వచ్చింది మరి ఈ ధాన్యాన్ని ఏదైనా తెలివిగా వాడుకుందాం అంటే సరే ఏమన్నాడు సరే అయితే దంపేసి చెరిగి శుభ్రంగా మూట కట్టి పెట్టి మూట కట్టించుకున్నాడు ఆ ఊరి కరణం గారికి బాగా చుట్టాలు వచ్చే లక్షణం ఎక్కువ చుట్టాలు వచ్చేవాడు ఏమో చుట్టాలు వస్తే ఏమి ఎప్పటికప్పుడు వంటలు తంటలు చేయొద్దు పోయి కరణం గారి బాకెట్లోకి వెళ్ళాడు మూట కట్టుకున్న ధాన్యం తీసుకుని బాబు మరి ఏ నాకేమీ పొలం పుట్ట లేదండి ఏదైనా పని ఇప్పించండి అని అడిగాడు అడిగితే అటగే లేరా పనులు ఏమైనా వచ్చినప్పుడు చూస్తానన్నాడు ఆయన ఏదో ఇంట్లో నుంచి అంత ఊరగాయ పెట్టించాడు పోనీవారు ఏమి దిక్కులేని వాళ్ళు కదా సరే దొడ్లో కొబ్బరికాయలు ఉన్నాయి కోస్తావా మామిడికాయలు ఉన్నాయి కోస్తావా అంటే రూపాయి తీసుకోకుండా వాళ్ళ దొడ్లో నుంచి చుట్టాలు వస్తారు కాబట్టి మా కొబ్బరికాయలు దించి కొబ్బరికాయలు పీచులు తీసిపెట్టి వాకిలు కొంచెం శుభ్రం చేసి పెట్టి బాబు మాకు పక్క ఊళ్ళో ధాన్యం వచ్చేయండి చాలా బాగున్నాయి పెద్ద గింజ బాపనలు బాపనోళ్ళు మీరు తింటే బంది మాకు మంచిది అని చెప్పి ఆ తెచ్చిన మూట బొడ్లు బియ్యం అక్కడ పోసి వచ్చాడు వాళ్ళు ఏవో ఓ కొబ్బరికాయ ఓ మామిడికాయ ఇచ్చారు వీడిచ్చిన బియ్యం ఎక్కువ వాటికంటే పనిచేశాడు కదా ఆ సాయంకాలం చుట్టాలు ఎవరో వస్తే ఆవిడ ఏం చేసింది కొత్త బియ్యం ఈ బియ్యం బాగున్నాయి అని కొత్త అంటే చూడడానికి బాగుంది ఆ బియ్యంతో పాయసం చేసింది ఎంత గుమఘలాడుతుందో ఆ పాయసం కొత్త బియ్యపు పాయసం చాలా రుచిగా ఉంటుంది శుద్ధ అవుతుంది కొత్త బియ్యంతో పులిహారలు చేసుకో అవును ముద్ద ముద్దగా అయిపోతుంది కొత్త బియ్యంతో పాయసము పొంగలి కొత్త బియ్యపు అరిసెలు అవి బాగుంటాయి ఇంకా కాసే బియ్యం బా బియ్యం ఉంటే నానబోసి మర్నాడు పొద్దున పిండి కొట్టి అరిసెలు చేయడానికి పెట్టుకున్నారు అరిసలు ఎంత వాసనో అసలు గింజే మంచి గుమఘలాడే గింజ చాలా సంతోషించారు వీడి వల్ల పెళ్లి సంబంధం కుదిరింది వాళ్ళకి ఆ మర్నాడు వచ్చిన చుట్టాలు అరిసలు తిని ఏదో మంచి పెళ్లి సంబంధం తిప్పారు పిల్లకి పెళ్లి సెట్లయిపోయింది ఓహో వాడెవడో వాడు తెచ్చిచ్చాడు ఇది పక్క ఊళ్ళో బియ్యము మనకద్దటి మనకి మన ఇంటికి ఎటా వస్తుంది ఆ వస్తువు ఈ వస్తువు వచ్చిన వేళ వీడికి పిల్లకి పెళ్లి కుదిరింది కాబట్టి వాడికి ఏమైనా చెయ్యండి వాడికి ఏమైనా చెయ్యండి అని భార్య శేత పోరేసింది సరే పెళ్లి పనులకి సాయం వచ్చిన ఈ ఈ పాలేరు కుర్రాడికి నేనేమన్నాడంటే కర్ణం గారు ఏరా అబ్బి బోళ్ళంత కష్టపడుతున్నావు మరి మన ఊరి చివర నాలుగు ఎకరాల బంజర్ భూమి ఉంది ఏదైనా చేసుకో ఆ చేలోకి ఎవ్వరు రారు అరే ఆ స్థలం అట్లా పోరం అది అదట ఉండిపోయింది ఎవరి పేరు లేదు నువ్వు చేసుకో గ్రామానికి ఇంతనివ్వు బాగుంది నువ్వే వాడుకో నువ్వు సాగు చేసుకోమన్నారు అనుకారణంగా విడిపోయి పోయి ఆ మొగుడు పెళ్ళని సంతోషించి ఓ రోజు బయట కూలికెళ్ళిన అదంతా రాయి రప్ప కొండ ఉంటే అంతా చదువు చేసి సరి చేసుకున్నారు సరి చేసుకున్నాక ఆరక కట్టుకోవాలి మరి ఎవరి దగ్గర నాగలు తెచ్చి కట్టుకోవాలి కదా నాగలు తెచ్చి కట్టారు నాగలు కట్టేసరికల్లా రెండుగా చాళ్లు దుర్ దున్నంగానే ఒక దయ్యం వచ్చి కూర్చుంది అక్కడ మీరెవరు ఇక్కడికి వచ్చారు ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ ఎవ్వరు రారని ఇక్కడ ఉన్న కంపా మిట్ట పట్టుకుని వేళ్ళాడుతూ నేను ఇక్కడ హాయిగా ఉన్నాను ప్రశాంతంగా నాలుగు ఎకరాల భూమి మీరు తెల్లవారిసరికి నిన్ను రోజుల పని చేస్తుంటే ఏదో చేస్తున్నారనుకున్నా ఇప్పుడు వచ్చి దుంటే ఇంకేముంది ఇక పంటలు మొదలు పెడతారు జనాలు వచ్చేస్తారు నాకు ఫ్రీడమ్ ఉండదు నాకు నిద్ర ఉండదు నన్ను డిస్టర్బ్ చేస్తారు నువ్వు అరక్ కట్టే నాకు డిస్టర్బెన్స్ వచ్చేసింది పోబోండిపోతుంది అనే సరికల్లా బతిలాడారు బొగుడు పెళ్ళాం ఇద్దరు మా అమ్మ బాబు బాబు మాకు అసలు ఏమీ లేదు కరణం గారు పుణ్యాత్ముడు ఇది ఇచ్చాడు మరి సాగు చేసుకునివ్వు నీకేం కావాలంటే అదే అదేస్తాం ఏం కావ ఏం కావాలో అడుగు కోడిందేమన్నావా మేకందేమన్నావా అన్నారు చిచ్చి కోళ్ళు మేకలు నేనేం చేసుకున్నాను సరే పంట అంటున్నారు కదా అదే వెయ్యండి ఏం పండినా పైదంతా నాకు అని చెప్పింది సరే వీళ్ళు ఏం చేశారు నాలుగు నాలుగెకరాలు దున్నారు వేరుశెనగేశారు వేరుశెనగేసి పంట చక్క పైరు బాగా రాగానే పైదంతా పసుపు పచ్చగా పండిపోతుంది కదా పండిపో రోజు వచ్చి చూసేది దెయ్యం ముందు అంతా చెట్లు వచ్చాయి తర్వాత ఇత వికసించినట్టు కనపడుతుంది అది పువ్వు కాయో కా దానికేం తెలుసు ఆ పండిన వేరసనకి ఏమవుతుంది చక్కగా మొక్క వస్తుంది కింద గింజలు ఊరాక పై మొక్క వాడిపోతుంది కదా రంగు మారిపోతుంది సరే మొత్తం అంతా కట్ చేసేసారు ఇదిగో నీకు కావాల్సిందని ఒక కుప్ప పోసారు అదంతా కుప్ప చూసింది చూసి ఏం చేయాలో తెలియలే అడిగింది అది మొత్తం జవురుకుని పట్టుపోయింది ఆ వెళ్ళిపోగానే చీకటి మాటిన వీళ్ళు ఏం చేశారు పొలం అంతా తిరగదోడి ఉన్న వేరిసిన కాయ అంతా ఇంటికి చేర్చుకున్నారు ఓకే అది ఫ్రెష్ పొలం ఎన్నేళ్లుగానో సాగు లేకుండా ఉంది వర్జిన్ ల్యాండ్స్ అంటుంటారు వాళ్ళు కదా అసలు కొత్త భూమి మట్టి చక్కగా పండు చక్కగా వచ్చినాయి ఒక్కొక్కలో నాలుగేజ్ గింజలు చొప్పున వచ్చినాయి రైట్ అక్కడి నుంచి మొత్తం తవ్వుకున్నారు బాగానే ఉంది మళ్ళీ ఆరు నెలలు గడిచేస్తారు కదా కొత్త పంట వేస్తారు కదా వీళ్ళు మళ్ళీ దున్నబోయారు దున్నబోతే ఈసారి వచ్చింది మళ్ళీ ఏంటో తెలివితేటలు చూపిస్తున్నారు ఈసారి కింద పని నావి అని చెప్పింది బాగానే ఉంది రెండోసారి చేసారు మొక్కజొన్న వేసారు మళ్ళీ వచ్చింది చూస్తుంది చెట్టేటప్పుడు వచ్చింది చూస్తుంటే పచ్చగా పైరు బాగా అందంగా మొక్కజొన్న మొక్కలు ఎంత బాగుంటాయో నిన్నో రకంగా ఉంటుంది ఇవాళ రకంగా ఉంటుంది రేపు ఇంకో రకంగా ఉంటుంది దాని అందమే అందం చూశారు వచ్చారు చూసారు వచ్చింది చూసింది ప్రతిరోజు చూస్తోంది సరే తర్వాత ఏమైంది తలకాయలు విరిచి తీసుకున్నారు మిగిలిందంతా నువ్వే పుచ్చుకో అని చెప్పారు అవేమో పైకి ఎట్ట వస్తాయి ఇట వస్తాయి బయటికి మరి పైకి వచ్చినవన్నీ వీళ్ళకే కదా కింద ఉన్నవి ఏమున్నాయి మొక్కలు పీక్కుంటే ఏమొస్తుంది మొక్కలన్నీ పీకి అక్కడ పెట్టారు తీసుకోరు నువ్వని సరే దయ్యం అదంతా ఏం చేసింది కట్ట కట్టుకుని తీసిపోయింది ఉసూరు మూడో పంటే సార్ ఈసారి వచ్చింది మళ్ళీ దయ్యం మూడోసారి తెలివితేటలు మీ తెలివితేటలు మీవే ఈసారి పై తినాదే కింద తినదే మధ్యలో ఏమైనా ఉంటే మీరు తీసుకుంటారు బాగా ఆలోచించి చెరికేసారు ఈసారి కింద వేళ్ళు ఉంటాయి పైకి ఇట్లా రెమ్మ వస్తుంది మధ్యలో కాంట చక్కగా చెరుకు ఊరుతుంది ఇది కొత్తగా పండిన పండిస్తున్న పంటలు కదా దాంతో బ్రహ్మాండంగా ఊరిన చెరుకు గడలు వచ్చినాయి వీళ్ళు ఏం చేశారు తల కొట్టేసి కిందది కొట్టేసి మధ్యలో అది మాది ఇది నువ్వు తీసుకోమన్నారు దయ్యానికి సరదా వచ్చింది ఈసారి వెళ్ళల వీళ్ళు మోపులు కట్టుకుంటున్న చెరుకు గడల్ని చూస్తూ ఉంచుంది అందరూ వెళ్ళిపోయాక ఓరి మీ తెలివి మీకు ఎలాగైనా సరే ఉండాలని ఉంది ఇక్కడే మీ ధైర్యం నాకు నచ్చింది మీ తెలివితేటలు నచ్చినాయి తేపకో పంటేసి భూమిని పంట నిలవబెట్టి అది పండేలాగా చేస్తున్నారు కొత్త విత్తనం వేస్తే దాని తెలివిగా ఉంటుంది భూమి ప్రతిసారి ఒకటి వేస్తే కొన్నాళ్ళ తర్వాత తగ్గిపోతుంది అవునవును కదా అవును మీ తెలివి బాగుంది మీ ధైర్యం బాగుంది సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని హాయిగా బతకండి ఇక నేను మళ్ళీ రానండి గాల్లోంచి ఒక రూపాయలు సంచి పుట్టించి చేతిలో పెట్టింది ఇల్లు కట్టుకోండి హాయిగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది దయ్యం మంచి దయ్యం కథ కదా అందుకని ఆ తర్వాత వీళ్ళు చక్కగా ఆ గట్టునే ఓ చిన్న ఇల్లు కట్టుకున్నారు ఆ నాలుగు ఎకరాలు పండించుకుంటూ వరేసినప్పుడల్లా వేసినప్పుడల్లా కరణం గారికి రెండు బస్తాలు ధాన్యం ఇస్తూ సంతోషంగా ఉన్నారు ఆ ఊళ్ళో అందరికీ పొలాలు ఉన్నాయి వీళ్ళకు కూడా పొలం ఉంది చివరికి కథ కంచికి మనం ఇంటికి నమస్తే నమోగే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి